యెషయా గ్రంథము 32వ అధ్యాయము. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. చూచివారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడు అనబడడు. మూఢులు మూఢ వాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలి గొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింతగల స్త్రీలారా, ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా, వనకుడి. నిర్విచారణులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకునుడి. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్లతొప్పలను బలు రక్కసి చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువబడును, జన సమూహము గల పట్టణము విడువబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలుమేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రామ స్థలమునందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు.